अंदर की नमस्कार वेद के फौशन चीफ राजर डीएस अधन जूनियर प्रिंसपल श्रीनिवास गर्वा डिग्री कॉलेज प्रिंसपल प्रोफेसर हरी हरिकृष्ण गार तरवा मित्र मित्र पड़ना 9-30 इयर्स मैं इलाकना को रामकृष्ण गार अच्छे स्टूडेंट्स की अंदर की ना नमस्कार नैन राजर चाल स्कीम चाल स्कीम आ स्कीम लब्धिदार की मल्लिचारो ने स्कीम मेबर ने अदा योग अंदर की इन आकली अन्न पड़ता है ओके चलते मूसको पड़ेगा राज अद्भुत कार्यक्रम आरोग्य हेल्थ अभी आरोग्य तरह मैं बाधपड़ता आरोग्य ने गत 3 ఏళ్ల इधर स्टार्ट अच्छी नैन हरीश मेदर इप्डा वितौट ब्रेक दाने आनंद लाभ बेदे आ योग ऊर के नाम के वस्ते पड़ा और अद्भुत टीचर आये एमएससी योग मल्लिकार्जुन सर वारे अपाइंट निरंतर आये मन साधक प्लस निरंतर आय चार अला पर्यवेक्षण मेमंदर मंत्री आरोग्य पट इ प्रपंच व्यापार आरोग्य व्यापार उपसी क्लीनिकोलकाय तेमन अल्लूर केसीआर फौशन चाल फ्री की रात 5:30 की वैचारे 1 अवर गंट सी तरह अर्थम पैस्थित नीन चेपे लेडीस की लेडीस को रावे मुझे मन मुझे तरह जब आगेपोन इकड़े गत 3 ఏళ్ల सुमार 100 मंदिर वेद मेरे योगा अम्म यूके चाल मंदिर वेरे जॉब से पिछले की मेरे हेल्दी उसे आरोग्ये यवन उसे खचिता योगा रावाल ना विनपन नीन अड़का राजा स्पीक सब वर्ड सपोर्ट योगा अड़का सर सर इकड़े योगा केन्द्र की 14 ఏళ్ల पिल दी डेबल अंदर निवरावन के मैं ये योगी पड़को 108 सूर्य नमस्कार पड़ा अभी अचीवेंट 108 नि 6 मंदिर चाल मंदिर वस्तार 6 मंदिर आवड़ो पंपचा अपलोड काबटी हेल्दी उसे शुगर का वाको वाकिंग वाकिंग से फोन सर तर निपाई तरह इन योगा अभी आ समस्या बोन पचीटा ऐक्टाई डैंस एगर वाटू अभी दट योग अंदर दी उपयोगी अंदर रही मंजी हेल्थ पंदी विनपन ना गौरव चपासी मैं सुभाष सर चेपाल वो मंच यांकर मन की दरकर इलांट कार्यक्रम बारे कारण बिकाज आफ सुभाष सर थैंक यू सर सुभाष सर गॉड ब्लेस यू मैं राजारे इलांट मंच पनल को 100 आई आयुष वाले को थैंक यू सर पुष्पगुच्छा की बदल प्लांट मनी प्लांट आर्थिक अंदर बहुत मनी प्लांट इव जो योगा बैच उन्नवासार वी गुरुगार तो फोटो वीरंता योगा सभ्यु गुरुगार की सत्कार शिष्युंदर वारोटे इट वेद की रावे मोदी सारी इंत वेद नुन सन्मा चाल आनंद थैंक यू राज सर गुजार
యాక్చువల్ గా ఏందంటే సన్మానం అంటే ఏదైనా ఒక మంచి పని చేసిన వాడికి ఇతరులకు వితరణ చేసిన వాడికి ఉంటుంది కానీ నేను అటువంటి వితరణ ఏం చేశాను అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను ఎనీహౌ థాంక్యూ రాజారెడ్డి గారికి ఓకే సార్ దాని గురించి మాట్లాడతాను ఒక్క రెండు మాటలు అనాదిగా రకరకాల దానాలు ఉన్నాయి మీరు గమనించారో లేదో ఒక తరంలో అన్నదానం జరిగింది గమనించారో లేదు అది ఈరోజు కూడా జరుగుతూ ఉంది అది ఎప్పుడు ప్రారంభమైందో నాకైతే తెలియదు మనకు అందరికీ తెలిసే అన్నదానం నౌ ఇట్ ఈస్ రన్నింగ్ జరుగుతూ ఉంది తర్వాత కాలంలో ఇంకొక రకమైన దానం వచ్చింది విద్యాదానం వచ్చింది ఆ విద్యాదానం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది అవసరమైన వాడికి చదువుకున్నవాడు అందిస్తూ ఉంటాడు దానం అది ఒక రకమైన దానం తరువాత మెడికల్గా కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత అవయవ దానం వచ్చింది మీరు గమనిస్తున్నారో లేదో మరణించిన వారికి అంటే ఇబ్బంది మరణించినా కూడా వాళ్ళ యొక్క అవయవాన్ని దానం చేస్తూ ఉంటారు అది ఒక రకమైన దానం ఇప్పుడు ఈ కలియుగంలో ట్రెండ్ ఏంటంటే నాకు తెలిసి నేను ఆలోచించింది ఆరోగ్య దానం ఈ ఆరోగ్య దానాన్ని నేను అందిస్తున్నానని గర్వపడుతున్నా ఎందుకంటే మనిషిగా ఎంత సంపాదించినా ఎంతమంది బంధువులు ఉన్నా ఎంత ఉన్నా కూడా అనారోగ్యం పాలైతే వాడే ఇబ్బంది పడాలి వాడే దాన్ని భరించాలి ఎవరు షేర్ చేయదాన్ని తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలు కానీ ఎవరు షేర్ చేయదాన్ని నువ్వే అనుభవించాలి అంతే అది కాబట్టి ఈ ఆరోగ్యం దానం చేస్తున్నానే ఒక మంచి ఉద్దేశంతో నేను ఇది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో నేనున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది ఈ ఆనందమైన కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు రాజారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఏరుకోరి ఇక్కడ పెట్టుకున్నారు నాలో ఏం చూసుకున్నారో నాకైతే తెలీదు నా కోసం ఎదిగి మరి గాలిచ్చి నువ్వే ఉండాలా అని ఒక పట్టుదల వాళ్ళలో ఉండింది సరే నేను యాక్చువల్గా ఏంటంటే నేను సాధన ఏంటంటే ఇంట్లో చేస్తూ ఉన్నాను అది ఎవరికో బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు పిలిచారు వచ్చాను కొనసాగుతూ ఉంది 2019 సార్ 2020 మార్చి నుంచి జరుగుతూ ఉంది ఇది మీరందరూ కూడా ఎవరైనా ఉత్సాహం ఉండేవాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆరోగ్యం కావాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా రావచ్చు సాధన చేయొచ్చు యోగా మాత్రం ఎప్పుడు కూడా చదివినా రాదు చూసినా రాదు విన్నా రాదు దాన్ని సాధన చేస్తే మాత్రమే దాన్ని ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజారెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ గారు అడిగారు నాలో ఏం చూసారు వయసు వచ్చిన మనిషి ఎలా ఉన్నారో చూసి తీసుకొచ్చారు